జూబ్లీ హిల్స్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ మాణిక్ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో డెంగీ సీజనల్ వ్యాధులు, అందుబాటులో ఉన్న మందులు, చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మొదలైనప్పటి నుండి వైద్య ఆరోగ్య శాఖ మా కోటి ఆఫీస్లో డిఎంఐడి చోల మీటింగ్, రూరల్ ఏరియాస్కు సంబంధించినటువంటి వైద్య సౌకర్యాల మీద, టెరిషరీ కేర్ మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో అనేక రకాల ఇన్స్ట్రక్షన్స్ మా డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది అమలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అంశాలు, అర్బన్ బాడీస్ తోటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ తోటి కోఆర్డినేట్ చేసుకునే అంశాల మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అనేక రకాల న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొని అమలు చేయడం జరిగింది. అవన్నీ కూడా పేపర్లో మీరు రిపోర్ట్ చేసింది. బస్తీ దవాఖానలలో మార్నింగ్ ఓపీ మాత్రమే కాకుండా ఈవినింగ్ ఓపీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి, మరీ ముఖ్యంగా పేదలకి ప్రైవేటుకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి దాన్ని తగ్గించడం, ప్యూర్ హాస్పిటల్ లాంటి దవాఖానలో అంతకుముందు 6-7 ఓపీ కౌంటర్స్ ఉంటే వాటి 24 పెంచుకున్నాం, 25 పెంచుకున్నాం. పెంచుకోవడమే కాకుండా ఈవినింగ్ ఓపీ కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం. మార్నింగ్ 9 గంటల నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా అది మీరు రిపోర్ట్ చేసి ఉన్నారు. అన్ని టెరిషరీ హాస్పిటల్లో లైక్ గాంధీ హాస్పిటల్, ఎంజిఎం హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఇవాళ నీలోఫర్ హాస్పిటల్స్, ఈ అన్నిట్లో కూడా ఈవినింగ్ ఓపీ పెట్టినాం. వీటితో పాటుగా పెథలాజికల్ ల్యాబ్స్ ఎఫెక్ట్గా పనిచేసేటట్టుగా, తక్షణమే రిపోర్ట్స్ వచ్చినట్టుగా కూడా మేము ఆ చర్యలు చేపట్టినాం. కానీ ఈ సంవత్సరం గతానికంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చినాయి. డెంగ్యూ జ్వరాలలో మాత్రం కొంత డౌన్ఫాల్ ఉంది. పోయిన సంవత్సరం 14,000 మందికి ఐడెంటిఫై అయితే ఈసారి మాత్రం కొంత డెంగ్యూ జ్వరాలు తగ్గినాయి. అదేవిధంగా చికెన్ గున్యా కేసులు కూడా కొంత తగ్గినాయి. జనరల్ వైరల్ ఫీవర్స్ పెరిగినప్పటికి కూడా డెంగ్యూ జ్వరాలు కానీ, చికెన్ గున్యా లాంటి వైరస్ కానీ కొంత తగ్గినట్టుగా మా రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.